33వ కీర్తన 19వ చరణాన్ని మనం చూచినట్లయితే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద యెహోవా దృష్టి ఉంటుంది. ప్రభు దృష్టిని ఆకర్షించగలుగుతున్నామా? మనం ఇతరుల దృష్టి మనం ఆకర్షించాలని, ఇతరులను చూడాలని మనం ఎంతగానో తాపత్రయపడుతుంటాం. అయితే యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది అనంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంది అనేటువంటి విషయాన్ని భయముతో భక్తితో ఎవరైతే దేవుని సేవిస్తున్నారో వారిపైన ఆయన దృష్టి ఉంది అనేటువంటి విషయాన్ని లేఖనము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన కృప వారిపై ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన ద్వారా ప్రభు యొక్క దృష్టికి నువ్వు పాత్రుడు అవుతున్నావు. ఆయన కృపను నువ్వు పొందుకుని ఆయన కృపలో ముందుకు సాగడానికి ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా, లేక మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో ముందుకు సాగిపోదాం.